మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు పట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు. అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలన్నా, సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన ఋషులు మనకు అందించిన మార్గమే సదాచారం. ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్స్ ముల్లర్, ఆయన తన చివరి రోజుల్లో భగవంతుడిని ప్రార్థిస్తూ తాను మరలా పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు, మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికీ మన దేశాన్ని నిందిస్తున్నారు. మార్క్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమవుతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవడం. అసలు నిద్ర ఎప్పుడు లేవాలి? ఈ విషయంలో మన ధర్మశాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి? నిద్రలేచే సమయంలో హిందూ ధర్మశాస్త్రాలు, వైద్యశాస్త్రం కూడా ఒకే మాటగా బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత అని, అలాగే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతో పాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి. సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన రాత్రింపగళ్లు ఏర్పడతాయి. బ్రాహ్మీ ముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు. మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలతనిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవడం, విసర్గ సమయంలో మేలుకోగా ఉండటం శారీరకంగానూ మానసికంగానూ అనారోగ్యకరమైనది. దీంతో బుద్ధి చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యతనిచ్చేవారు ఈ వ్యత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింపచేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖశాంతులకు దూరమవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచార ప్రవృత్తిగా పిలుస్తారు. వేకువజామునే నిద్రలేచే విషయంలో పసిపిల్లలే సదాచార పరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మి ముహూర్తాన్నే నిద్రలేస్తారు, వాళ్ళని నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షులు కిలకిల రాగాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు ఈ ముహూర్తంలోనే పరిమళాలు వెదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే మన బుద్ధి కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తమైంది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్ళు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకే ఇలా చన్నీటితో తుడుచుకోవాలి. ఆ తర్వాత సముద్ర వసనే దేవి, పర్వత స్తనమండలే విష్ణుపత్ని, నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనల్ని భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకుని నెత్తిన కాలు పెట్టడం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకునే నాగరికతను చూస్తున్నాం మనం. మరి భూదేవిని క్షమించమని ప్రార్థన చేయలేమా? నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని, గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజీ లాంటి వారిని చూడాలని, పాపిష్టి వారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆ రోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైనా ప్రమాదం జరగగానే ఛీ, నిద్రలేస్తూ ఎవరి మొహం చూశానో అనుకోటం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూసుకుంటారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి,
కరమూలే స్థితో బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అనేది ఆర్షవ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం, మధ్యభాగం సరస్వతి స్థానం, కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టి ఉదయం లేవగానే అరచేతిని చూసుకుంటారు. అరచేతిలో శ్రీరామ అని రాసి కన్నులు కద్దుకోవడం కొందరు చేస్తుంటారు. నిద్రలేవగానే ఏ విధంగానైనా దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది. దైవ ప్రార్థన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని పొక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి వెండి కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతకాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్టు ప్రకోపాలు తొలగటమే కాక హృద్రోగం, కాస, శ్వాస క్షయ, అస్మరి, మూత్రంలో రాళ్లు, గ్రహణి, రక్త విరోచనాలు, అతిసార, అతిమూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి, ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంతసేపు నడవటం మలబద్ధకాన్ని పోగొడుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతస్మరణ కర్తవ్యంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతస్మరణతో పుణ్యము సంస్కారం చేకూరుతాయి. ఇష్ట దైవాలతో పాటు మహానీయులను పుణ్యతీర్థాలను స్మరించటం మహానీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించటం జీవితానికి ధన్యత. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.